హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ దీనిలో మనం భారతదేశం మొట్టమొదటి వ్యక్తులు అనేటటువంటి ఈ టాపిక్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ 2ని చూద్దాం. దీనిలో ఫస్ట్ లోక్సభ లేదా అసెంబ్లీ స్పీకర్లు, వీరిని గురించి చూద్దాము. లోక్సభ మొట్టమొదటి స్పీకర్ ఎవరంటే జీవి మౌలాంకర్. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్ ఎవరంటే కాశీనాథరావు వైద్య. నెక్స్ట్ లోక్సభ మొట్టమొదటి దళిత స్పీకర్ ఎవరంటే జిఎంసి బాలయోగి. నెక్స్ట్ ఒక రాష్ట్రపు అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే షానో దేవి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరంటే ప్రతిభా భారతి. నెక్స్ట్ మనం ఇప్పుడు పురస్కారాలు లేదా బహుమతులు పొందినటువంటి మొట్టమొదటి వారు, వీరిని గురించి చూద్దాము. దీనిలో ఫస్ట్ మనం భారతరత్న పురస్కారాలు పొందినటువంటి మొట్టమొదటి వారు. వీరిలో భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయులు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇంకా సి రాజగోపాలాచారి మరియు సివి రామన్, ఈ ముగ్గురు కూడా. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే ఇందిరా గాంధీ. నెక్స్ట్ ప్రధానమంత్రిగా పనిచేస్తూ భారతరత్న అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి ఇంజనీర్ ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశపు వ్యక్తి ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నెక్స్ట్ మరణానంతరం భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ మనం ఇప్పుడు పద్మవిభూషణ్ పురస్కారాలను పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తులు వారెవరో చూద్దాము. పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి పారిశ్రామికవేత్త ఎవరంటే జేఆర్డి టాటా. నెక్స్ట్ పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి రచయిత ఎవరంటే సత్యేంద్రనాథ్ బోస్. నెక్స్ట్ పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి నటుడు ఎవరంటే శివాజీ గణేశన్. నెక్స్ట్ పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి చరిత్రకారుడు ఎవరంటే సర్వేపల్లి గోపాల్. నెక్స్ట్ మనం ఇప్పుడు నోబెల్ బహుమతులను పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తులు వారెవరో చూద్దాము. భారతదేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేత
ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే మదర్ తెరీసా. నెక్స్ట్, శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతీయ వ్యక్తి మదర్ తెరీసా. నెక్స్ట్, నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరంటే సివి రామన్. నెక్స్ట్, నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతీయ ఆర్థికవేత్త ఎవరంటే అమర్త్య సేన్. నెక్స్ట్, వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే హర్ గోవింద్ ఖురానా. నెక్స్ట్, మనం ఇప్పుడు అర్జున పురస్కారాలను పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తులు వారెవరో చూద్దాము. అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి క్రికెట్ క్రీడాకారుడు ఎవరంటే సలీం దుర్రానీ. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు ఎవరంటే గుర్బచన్ సింగ్. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరంటే నందు నటేకర్. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరంటే పీకే బెనర్జీ. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు ఎవరంటే రామనాథన్ కృష్ణన్. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు ఎవరంటే చిరంజీవి మిల్కా సింగ్. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి ఆర్చరీ క్రీడాకారుడు ఎవరంటే కృష్ణదాస్. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి బాస్కెట్బాల్ క్రీడాకారుడు ఎవరంటే సర్బుజిత్ సింగ్. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరంటే జే పిచ్చయ్య. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు ఎవరంటే బుడ్డి డి సౌజా. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి క్యారమ్స్ క్రీడాకారుడు ఎవరంటే మేరియా ఇరుదయం. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి సైక్లింగ్ క్రీడాకారుడు ఎవరంటే అమర్ సింగ్. నెక్స్ట్, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి ఎక్వెస్ట్రియన్ క్రీడాకారుడు ఎవరంటే దఫేదార్ ఖాన్.
నెక్స్ట్ అర్జున్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు ఎవరంటే శ్యామ్లాల్. నెక్స్ట్ అర్జున్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు ఎవరంటే పి సంగ్. నెక్స్ట్ అర్జున్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి జూడో క్రీడాకారుడు ఎవరంటే సాండే బ్యాలా. నెక్స్ట్ అర్జున్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు ఎవరంటే పర్వీన్ బబెరాయ్. నెక్స్ట్ అర్జున్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు ఎవరంటే కార్నిసింగ్. నెక్స్ట్ అర్జున్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఎవరంటే జేసీ ఓరా. నెక్స్ట్ అర్జున్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు ఎవరంటే బజరంగ్ ప్రసాద్. నెక్స్ట్ అర్జున్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు ఎవరంటే పాళనిసామి. నెక్స్ట్ అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు ఎవరంటే ఏఎన్ ఘోష్. మరొకసారి చెప్తున్నాను, అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు ఎవరంటే ఏఎన్ ఘోష్. నెక్స్ట్ అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు ఎవరంటే ఉడే చాన్ప్. నెక్స్ట్ అర్జున్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు ఎవరంటే ఎస్జే కాంట్రాక్టర్. నెక్స్ట్ అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు ఎవరంటే అలోక్ కుమార్. నెక్స్ట్ అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు ఎవరంటే మాన్యువెల్ ఆరోన్. నెక్స్ట్ అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు ఎవరంటే ఆశన్ కుమార్ గారు. నెక్స్ట్ అర్జున అవార్డు పొందినటువంటి మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు ఎవరంటే చిరంజీవ్ మిల్కా సింగ్. నెక్స్ట్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తులు వారెవరో చూద్దాము. ఇందులో ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు ఎవరంటే గీత్ సేతి. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి
వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఎవరంటే కరణం మల్లేశ్వరి. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు ఎవరంటే లియాండర్ పేస్. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు ఎవరంటే జ్యోతిర్మయి సిక్దర్. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు ఎవరంటే ధనరాజ్ పిల్లే. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరంటే పుల్లెల గోపీచంద్. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు ఎవరంటే అభినవ్ బింద్రా. నెక్స్ట్, మనం ఇప్పుడు రామన్ మెగ్సేసే పురస్కారాలు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తులు వారెవరో చూద్దాం. దీనిలో ఫస్ట్, రామన్ మెగ్సేసే అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే వినోబా భావే. నెక్స్ట్, సామాజిక సేవా రంగంలో రామన్ మెగ్సేసే అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సిడి దేశ్ముఖ్. నెక్స్ట్, రామన్ మెగ్సేసే అవార్డు పొందినటువంటి మొట్టమొదటి సంగీత కళాకారిణి ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. నెక్స్ట్, ఇప్పుడు మిస్ వరల్డ్, ఇంకా మిస్ యూనివర్స్ వీరిలో మొట్టమొదటి వ్యక్తులు ఎవరో చూద్దాము. దీనిలో ఫస్ట్, భారతదేశపు మొట్టమొదటి మిస్ వరల్డ్ ఎవరంటే రీటా పారియా. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరంటే సుష్మితా సేన్. నెక్స్ట్, మిస్ యూనివర్స్లో పాల్గొన్నటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే ఇంద్రాణి రెహమాన్. నెక్స్ట్, మిస్ వరల్డ్లో పాల్గొన్నటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే ప్లేయూర్ ఎజెకీల్. నెక్స్ట్, మిస్ ఆసియా పసిఫిక్ గెలిచినటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే దియా మీర్జా. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.